లిఫ్ట్లు ఏదైతే 40 లిఫ్ట్లు ఉన్నాయో వెంటనే లిఫ్ట్లు కూడా ఆన్ చేసి లిఫ్ట్ల పైన ఉన్న ఆధారపడి ఉన్న చెరువులకు కూడా నీళ్ళు వదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా వరకు తోటలు కూడా ఉన్నాయి, ఆ లిఫ్ట్ల పైన ఆధారపడి, లిఫ్ట్ల పక్కన చెరువుల మీద ఆధారపడి బోర్లతో వేసుకున్న వేలాది ఎకరాల తోటలు ఉన్నాయి. వాటి భవిష్యత్తు అగమ్యం వచ్చడం ముందు తోటలకు సంబంధించిన రైతాంగం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి వెంటనే ఆ కార్యక్రమం తీసుకోవాలి. ఎక్కడ చూసినా చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి, మొత్తం పశువులకు ఇబ్బంది వస్తూ ఉంది. ఎందుకంటే మంచినీళ్ళు సరిగా రావడం లేదు. తప్పకుండా గతంలో చెరువులలో వాగులలోనే పశువులు నీళ్ళు తాగేవి, ఇవాళ వాటికి కూడా నీళ్ళు దొరకని పరిస్థితి వచ్చింది. అందుకే వెంటనే ఏదైతే ఇవాళ సాగర్లో నీళ్ళు తీసుకుపోతున్నారో ఎడమకాలంలో కిందికి, ఆ నీళ్లను లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ల పైన ఉన్న చెరువులను కూడా నింపాలి, కింద ఉన్న చెరువులను కూడా నింపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే కదలాలి, ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా వెంటనే దీనిపైన స్పందించాలి. మన ముందు మన కళ్ళ ముందు పోతున్న నీళ్లను తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కూడా ఇంకా 515 పైన ఉన్నాయి నీళ్లు. ఆనాడు మేము 504 కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చినాం, చెరువుల నీళ్ళు నింపినాం. రైతాంగానికి 1 తడి 2 తడుల అవసరం ఉంది అంటే ఇచ్చి ఆ రోజు 1 ఎకరం పంటను కూడా ఎండిపోనివ్వలేదు మేము. అదే పద్ధతుల్లో మీ ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇస్తే అధికారులు అమలు చేస్తారు, కానీ మీకు సోయి లేదు. ఇప్పటివరకు కూడా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు స్పందించలేదు కరువు పైన. వాస్తవానికి ఇద్దరు మంత్రులు కూడా కృష్ణా నీళ్ళతోనే బతికిన వాళ్ళు, కృష్ణా నీళ్ళ వల్లనే కృష్ణా నీళ్ళు వాడుతున్న రైతులు వేసిన ఓట్లతోనే వచ్చిన వాళ్ళు. ఇద్దరు కూడా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వెంటనే జిల్లా మంత్రులు స్పందించాలి, లిఫ్ట్లు ఆన్ చేయాలి. ఎడమకాలం పైన 40 లిఫ్ట్లు ఆన్ చేయాలి. ఎస్ఎల్బిసి ద్వారా కూడా తప్పకుండా కింద ఉన్న చెరువులన్నీ కూడా నింపాలని చెప్పి, ఎడమకాలం ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులన్నీ కూడా నింపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తాము.